రాష్ట్రంలో ప్రాబల్యం సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలని, రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారికి సేవ చేయటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక 9 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పోరాటాలు చేసి ప్రజలకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించారు. 5 సంవత్సరాల నాడు మోడీని, పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ తీసుకుని వాళ్ళ ప్రభంజనంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా నిలబడి 67 సీట్లు సాధించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తా అంటే సిగ్గు ఎగ్గు లేకుండా, ఉచ్చమం నీచమం లేకుండా రాజకీయ వ్యభిచారిలా మా దగ్గర 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళి వాళ్లలో 4 మంత్రులు ఇచ్చి ఈయన ప్రజాస్వామ్యం గురించి, వ్యవస్థల గురించి ఊకటంపుడు ఉపన్యాసాలు ఇస్తాం. మోడీ గారితో 4 సంవత్సరాలు అంటకాగి ఆయనకు భజన చేసి ఆయన చెప్పిన దానికల్లా గంగిరెద్దులాగా తలూపి ఆఖరిలో ఈయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మోడీ గారి మీద తోసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి కొంతమంది హై బ్రోకర్స్, పేర్లు తర్వాత చెప్తా, ఒక 10 మంది ఉంటారు హై బ్రోకర్స్, వాళ్ళు ఏ లాబింగ్ అయినా చేస్తారు, ఎటువంటి కార్యక్రమాలైనా చేస్తారు. వాళ్ళకి ఢిల్లీలో మోడీ ఉండకూడదు, హైదరాబాద్లో కేసీఆర్ ఉండకూడదు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. అక్కడ ఇక్కడ అక్కడ కూడా ఎవరో గంగిరెద్దులాగా, చంద్రబాబు లాగా తలెత్తేటువంటి పనికిమాలిన ముఖ్యమంత్రి అవడం ఉంటే వాళ్ళని అడ్డం పెట్టుకుని పైరవేలు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పంపలు అంటుకుపోతాయి, అమరావతి మార్చేస్తాడు, రౌడీయుజం చేస్తాడు, గుండాయుజం చేస్తాడు, ఇళ్ళకొచ్చి మీ అందరినీ కూడా వేధిస్తాడని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి కొంతమందిని అయితే నమ్మించగలిగారు. ఈరోజు పేద ప్రజలు, నిరుపేదలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఈ సొల్లు సోది చెప్పేటువంటి చంద్రబాబును సాగనంపాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి విజయం చేకూర్చారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి, ప్రతి ఇంటిలోనే ఆయన ఫోటో పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, దాన్ని కూడా కామెడీ చేశారు, ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నదే ప్రజలకు సేవ చేసి నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో కూడా పెట్టుకోవాలన్నటువంటి నా కోరికతో నేను ఇంత కష్టాలకి నష్టాలకి వచ్చి ప్రజలకి అండగా ఉంటూ తిరుగుతున్నానని చెప్తే ఒకడంటాడు జగన్మోహన్ రెడ్డి జన్మకు ముఖ్యమంత్రి అవడు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేది ఒకటి చంద్రబాబు, చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి పనికిరాని వాళ్ళు ఓడిపోయినటువంటి మంత్రుల ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తారు, జగన్మోహన్ రెడ్డి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి ప్రజా పోరాటాలు చేస్తాంటే ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా రాదని చెప్తున్నారు. మేము కూడా చెప్పాము, చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం రాదని చెప్పి ప్రజలు రెండింటిని నమ్మారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా పరిపాలించడం రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో బాగా పనిచేస్తాడు అన్నటువంటి నమ్మకంతో ప్రతిపక్ష పాత్ర ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలకో, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లడానికో కాలాన్ని పరిమితం చేయకుండా చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతిపక్ష పాత్ర పోషించాలి. నువ్వు పెట్టేటువంటి టార్గెట్లు నాని ఓడిస్తా, రోజాని ఓడిస్తా, ఏంది నువ్వు ఓడిస్తే, నీ కొడుకుని గెలిపించుకోలేనటువంటి వ్యక్తి నువ్వు. కాబట్టి ఈరోజు
నువ్వు గనక ఇయ్యే పిచ్చాయాశాలు గనక చంద్రబాబు నాయుడు వేస్తే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేసాడు. అక్కడ కనీసం ఎమ్మెల్యేలను కూడా ఎంపీలను కూడా పోటీ పెట్టలేనటువంటి దయనీయమైన స్థితికి తీసుకొచ్చాడు. నువ్వు కనుక ఇయ్యే పిచ్చి డ్రామాలు ఆడుతూ నువ్వు జనం అంతా తెలవనటువంటి అమాయకులను ఒక్కడే అపర మేధావు అని కనుక నువ్వు భావిస్తే రేపు 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతే ఆ ప్రదేశంలో తెలుగుదేశం పార్టీకి మరి ప్రత్యామ్నాయంగా మోడీ గారు, పవన్ కళ్యాణ్, ఇంకొకళ్ళు వస్తారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడిని పూర్తిగా తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేశాడు. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇంటర్వాళ్ళ అభిమానులు కానీ ఇంత దారుణాతి దారుణంగా తెలుగుదేశం పార్టీని పాతాళంలోకి నెట్టేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని ఆ పార్టీలోంచి మెడబట్టి బయటికి గెంటమని చెప్పి నేను వాళ్ళని ప్రార్థిస్తూ, ఎవడన్నా మీ తెలుగుదేశం పార్టీలో ఇంటర్వాళ్ళ కుటుంబంలో మరి మగాడు ఎవడన్నా ఉంటే ఆ పార్టీని రక్షించి కనీసం ప్రతిపక్షంలో అన్న నడపగలిగినటువంటి వ్యక్తి ఉంటే తెచ్చి పెట్టుకోండి, లేకపోతే మీ కర్మ. మీరు 2024 ఎన్నికల్లో ఆ 25 అసెంబ్లీ సీట్లు కూడా గెలవకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టినట్టు తుడిపిస్తారు. తప్పకుండా మాకు ఇచ్చినటువంటి ఈ విజయానికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వంపు చేయకుండా మరి అహర్నిశలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కష్టపడి రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తారు. మా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు జీవించున్నంత వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలను, ఆయన దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా. కాబట్టి ఇంత ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా నన్ను గెలిపించినటువంటి 4 సార్లు నన్ను గెలిపించినటువంటి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి మరి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకున్నాం. మేము వ్యభిచారులం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినాక ఏ శాసనసభ్యుని కానీ, ఏ రాజ్యసభ సభ్యుని కానీ, ఏ పార్లమెంటు సభ్యుని కానీ, ఏ ఎమ్మెల్సీని కానీ ఆయన పార్టీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళతో పదవులకు రాజీనామా చేయించి వాళ్ళ పదవులను ఓడగొట్టి ఖాళీగా కూర్చోబెట్టాడు. కానీ చంద్రబాబు లాగా రాజకీయ వ్యభిచారం చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మా పార్టీలోకి ఎమ్మెల్యే రావాలన్నా, ఎంపీ రావాలన్నా, ఎవరు రావాలన్నా ఆ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులకి రాజీనామా చేయించే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటానని గతంలోనే చెప్పారు. అధికారంలో లేనప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ పని చేసి చూపించాడు. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి చంద్రబాబు లాంటి నీచ కార్యక్రమాలు చేసి ఆయనలాగా ప్రజలతో చీకొట్టుకునేటువంటి పరిస్థితి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మంగళగిరిలో ధన ప్రవాహం ఏ పార్టీ బాగా జరిగింది? మంగళగిరిలో ధన ప్రవాహం ఏ పార్టీ, ఆర్కే పెట్టాడా, లోకేష్ పెట్టాడా, గుడివాడలో నేను పెట్టానా, అవినాష్ పెట్టాడా, లోకనాశనం లోకేష్ బాబు. ఆయన దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చి ఏదో ఈ తండ్రి కన్నా ఈయన ఎక్కువ తలకాయ ఊపుతా, సొల్లు కబుర్లు చెప్తా, కొడలు నాని వచ్చి మా గుడివాడు వచ్చి చెబుతాడు. ఈయన దగ్గరికి వెళ్ళి అంటే ఈయనకి పనులు చెప్పలేదంట, అందుకని చెప్పి చేయలేదంట. సిగ్గు సేరం లేదు. ఒక దొడ్డిదారిన పార్టీ నీది కాదు, నీ తండ్రిది కాదు, ఎన్టీ రామారావు ఆయన కుటుంబ సభ్యులను తీసుకెళ్లి బలి చేసేసో, హరికృష్ణ గారు చనిపోయినటువంటి 3 నెలల తర్వాత వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి కుక్కట్పల్లిలో పెట్టి ఓడించో, అట్లాగే నెహ్రూ గారి పార్టీలో చేర్చుకుని వాళ్ళ అబ్బాయి అవినాష్ని తీసుకొచ్చి గుడివాడలో పెట్టి బలి చేసేసో, అనాథ చనిపోయిన తండ్రి చనిపోయినటువంటి ఆ పార్టీలో అనాథలు పిల్లలు ఎవరినుంటే వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో చోట పెట్టి బలి చేసేయడం ఈయనకి అలవాటు. దేవుడు ఉన్నాడు, అన్ని చూస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు. ఈయన బతికొండగానే ఈయన కొడుకుని కూడా, ఈయన పిల్లల ఉసురు తగిలి, అనాథ పిల్లల ఉసురు తగిలి కొడుకు కూడా అదే గతి పట్టింది. మంత్రి పదవులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఉంటుంది. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రి పదవి కావాలని ఎప్పుడు అడగలేదు, రాబోయే రోజుల్లో కూడా అడగను. నాకు గుడివాడ నియోజకవర్గ ప్రజలు, గుడివాడ నియోజకవర్గానికి 3 సార్లు 4వ సారి మళ్ళీ గెలిపించారు. వాళ్ళకి ఏమి చేయాలి, ఎలా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఏ రకమైనటువంటి నిధులు తీసుకొచ్చి వాళ్ళకి మేలు చేయగలనన్న దాని మీద ఆలోచిస్తా. కానీ
జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తాను.